ప్రజలు ఆక్షేపించిన నిర్ణయాలుగా తయారైనవి, అలాగే ప్రజల్ని కలవరపరిచి ఆందోళన గురి చేసి రాష్ట్ర భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చే విధాన నిర్ణయాలు ఈ 3.5 నెలల్లో ఇబ్బడి ముబ్బడిగా జరిగినాయి. ఏ ప్రభుత్వమైనా వచ్చినప్పుడు యునైటెడ్ నేషన్స్ యుఎన్ చార్టర్ ప్రకారం ఒక మానవ ప్రాధాన్యత సూచికను ఉంటుంది. దాంట్లో ఏ ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అంశాలు ఆరోగ్యం, నీరు, పారిశుద్ధ్యం, బలవంతమైన ఆహారం కానీ, అక్షరాస్యత కానీ, ప్రాథమిక పాఠశాలల్లో అక్షరాస్యత, సెకండరీ స్కూల్లో చదువులు, వీటితో పాటు ఆర్థిక అభివృద్ధి, ఆహార భద్రత, శాంతి భద్రత, పర్యావరణం, జలవనరులు పంపిణీ, ఇట్లాంటివన్నీ వ్యవసాయం ముఖ్యమైన ఇలాంటివన్నిటి మీద దృష్టి సారిస్తుంది. అంటే ఇవన్నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ జీవన ప్రమాణాలను పెంపొందించడానికి ఇవన్నీ ఒక తీసుకుంటారు. అలాగే వైసీపీ పెట్టిన ప్రత్యేక సంక్షేమ పథకాలు చూస్తుంటే ఈ 3.5 నెలల కాలంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాటి పర్యవసనం చూస్తుంటే మాకు సమగ్రం సింపుల్గా చెప్పాలి అంటే ఇది మేము ఇక్కడ రాసింది పారదర్శకత దార్శనికత లోపించిన వైసీపీ 100 రోజులు పాలన అన్నాం. దీన్ని ఇంకొకలా చూడాలంటే అసలు ఈ పదాలు రావడానికి ఎందుకు వచ్చింది అంటే ఇంగ్లీష్లో దీన్ని పాపులిస్ట్ పారాడాక్స్ అనే ఒక టర్మ్ ఉంది. దాని అర్థం ఏంటంటే దాని సరిగ్గా మనం అర్థం అనువదిస్తే మనకున్న పరిస్థితులకి 100 రోజుల వైసీపీ పాలనని జన విరుద్ధమైన జనరంజక పాలనగా అభివర్ణించవచ్చు. అంటే ఏంటంటే ఇంకా సింప్లిఫైగా చెప్పాలంటే వారి మేనిఫెస్టో, వారి నవరత్నాలు జనరంజకమైనవి, కానీ వారి పాలన జన విరుద్ధమైనవి. అందుకనే జనరంజకంతో పాలనతో చేస్తామని మేనిఫెస్టోలో ఉంది, కానీ యాక్చువల్ పాలనకు వచ్చేటప్పటికి జన విరుద్ధంగా చేస్తున్నారు. జనసేన నివేదికలో పొందుపరిచిన ముఖ్య అంశాల్లో మొదటిది ఇసుక తవ్వకాలు. ఈ ఇసుక తవ్వకాలు తెలుగుదేశంని కూల్చేసిన ముఖ్య అంశాల్లో ఇసుక తవ్వకాలు ఒకటి. అటు మైనింగ్ శాఖకి మనకి ఆదాయం లేకుండా అటు వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, లేదంటే వారికి సంబంధిత రాజకీయ శక్తులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ రోజున ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కావచ్చు, అధికార పక్షం, వీళ్ళందరూ ఒక గుమిగూడి ఒక మాఫియాగా ఏర్పడి ఇసుకని అడ్డుగోలుగా చేశారు. ఆ రోజున వైసీపీ వచ్చి చెప్పింది ఏంటంటే మేము దీనిని ఇసుక మాఫియాను ఆపుతాం, ఇసుకని అందరికి చీప్గా ఇస్తాం, ఖర్చు లేకుండా ఇస్తామని చెప్పి వచ్చినారు. సో నాకు వచ్చిన తర్వాత మేము ఇసుక పాలసీని మేము ఆపేస్తున్నామని చెప్పిన తర్వాత నాకు మధ్య మధ్యలో వినిపించిన ఇసుక సరిగ్గా రావట్లేదు. ఎందుకంటే మనకు ఆఫీసులో గోడ కట్టడానికి కూడా ఇసుక లేదు, ఎందుకు లాగిపోయిన ఇసుక ఆగట్లేదు. సరే ఇంక నేను వదిలేశాను, సరే చూద్దాం ఏం జరుగుద్దామని. సో నేను ఇప్పుడు సీరియస్గా తీసుకోలేదు. కానీ నేను భీమవరంకి వెళ్ళే పర్యటనలో సిద్ధాంతం దగ్గర చాలామంది భవన నిర్మాణ కార్మికులు ఆపేసాను. ఆపేసి ఇసుక లేకపోవడం వల్ల మేము అంత రోడ్ల మీద ఉన్నాం. మేము దాదాపు 19,34,000 చిల్లర వ్యక్తులు మేము రాష్ట్ర కార్మిక శాఖలో మేము నమోదై ఉన్నాం. మా అందరికీ ఇసుక లేకపోవడంలో మాకు ఉపాధి అవకాశాలు కరువు అయిపోయినాయి. మాకు దీని దగ్గర ఇబ్బంది ఉంది, మీరు మాట్లాడండి అంటే నాకు అప్పుడు నాకు తట్టింది. అంటే అప్పుడు దాకా నేను దాని తారుకు ఇంత తీవ్రత నేను గ్రహించలేకపోయాను. సో దాని మీద చూస్తే గత అంశాలు మీ అందరికీ తెలుసు, మీడియా అందరికీ తెలుసు. నేను ప్రత్యక్షంగా నేను వెళ్ళాను, ఒక ఇసుక డంప్ యార్డ్కి వెళ్ళాను. వెళ్తే పారదర్శకత, ఇప్పుడు ఈ పారదర్శకత లోపించింది అన్న పదం వాడటానికి ఉదాహరణ, నిన్న క్లాసిక్ ఉదాహరణ, నిన్న వెళ్తే వారి వెబ్సైట్లో 375 రూపాయలు మీరు పే చేస్తే మీరు ఒక టన్ను ఇసుక వస్తుందని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్తా ఉంది. యాక్చువల్గా వెళ్తే అది 375 రూపాయలు కట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక 500 రూపాయలు మళ్ళీ వెళ్ళి ఆ డంప్ యార్డ్లో మళ్ళీ అక్కడ సూపర్వైజర్కి ఇవ్వాలి. ఆ సూపర్వైజర్కి ఇచ్చిన డబ్బులు ప్రభుత్వానికి వెళ్తున్నాయా లేదా ఎవరికి తెలియదు. నిన్న మాట్లాడితే నేను అడిగినప్పుడు వాళ్ళు కూడా స్పష్టత ఇవ్వలేదు, దాన్ని దాటేశారు. అలాగే
అంటే దాదాపు ఇది 925 రూపాయలు ధర, 900 పైచిలుకు రూపాయలు చెప్పుండొచ్చు కదా. ఆ పారదర్శకత ఎందుకు మీరు మెయింటైన్ చేయట్లేదు? 375 రూపాయలు అని చెప్పి మీరు ఎవరిని మోసం చేయడానికి, ఇది ఎవరిని మభ్యపెట్టడానికి అన్నది ఒక బలమైన ప్రశ్న. అలాగే ఇన్ని లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అంటే 19 లక్షల మంది, దీనికి సంబంధిత వీరికి సంబంధించి ఎంతో విపరీతమైన ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, దీని మీద విపరీతమైన ఆర్థిక వ్యవస్థ దీని మీద నడుస్తుంది. ఇవన్నీ ఒక ఒక ఇసక్క అనే ముడి సరుకుని దొరకనివ్వకుండా చేయడం వల్ల దీనికి జరిగిన చూస్తే చాలా తీవ్రంగా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఆవేదంతో నలిగిపోతూ ఉన్నారు. 10 రోజులు ఉపాధి లేకుండా ఉండగలరు, 15 రోజులు ఉండగలరు, తర్వాత నుంచి వాళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళు బయటకు వచ్చి మా పిల్లలకి మాకు మా తల్లిదండ్రులకి ఏదైనా జబ్బు వస్తే మాకు ఎలా చేయించుకోవాలో తెలియట్లేదు అని చెప్పి కూర్చోబెట్టి మా అమ్మాయి మా ఊళ్ళ నుంచి వచ్చి ఈ అడ్డాకి రావాలి రావాలంటే మాకు ఆటో ఆటోలకి డబ్బులు లేవు. ఇలాంటి ఒకటిగా సమస్యలు అనేకంగా మా దృష్టికి వచ్చినాయి. ఇవే కాకుండా ప్రైవేట్ హౌసెస్ కట్టుకోవడానికి కూడా లేదు. అంటే కేవలం ఒక ఇసుక విధానాన్ని వీళ్ళు 100 రోజుల్లో మీ ఇసుక విధానాన్ని ఈ రోజు వరకు ప్రకటించలేకపోవటం, అది మీ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ యువర్ అడ్మినిస్ట్రేషన్ అనిపిస్తాం. అంటే ఇదే ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చినప్పుడు ఆయన 100 రోజులకి చాలా బలంగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. 100 రోజులు ఇంత అనుభవం ఉండి రోడ్ల మీద తిరిగి ఇంత అనుభవాన్ని సంపాదించడం అది ఒక పద్ధతి అయితే, అడ్మినిస్ట్రేషన్ ఇది అంటే ఒక డిఫరెంట్ పార్ట్, అది ఆస్పెక్ట్. సో యోగి ఆదిత్యనాథ్ గారు చేసిన ఒక 100 రోజులు వాళ్ళు బలంగా చేసుకున్నప్పుడు వాళ్ళ రాష్ట్రానికి అనేక అంశాల మీద మీరు 100 రోజులు ఒక అంశం ఇసుకని ఎలాగ తీసుకురావాలో ఆ పాసిబుల్ మీరు తీసుకురాలేకపోతే మీరు వీళ్ళని ఏమవాలో నాకు తెలియట్లేదు. దీనివల్ల నష్టపోయింది, రోడ్ల మీద పడిపోయింది. ఒక భవన నిర్మాణ కార్మికులు కొన్ని 19 లక్షలను కాదు, ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళని చూస్తే వీళ్ళు దాదాపు 45 లక్షల మంది ఉంటారు. వీళ్ళు కాకుండా దీనికి సంబంధించిన పరిశ్రమలు కానీ, నిర్మాణం చేద్దాం అనుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, కొత్త ఇల్లు కట్టుకుందామన్న వ్యక్తులు కానీ, ఇవన్నీ అనేక విధాలకు నష్టం జరిగింది. ఒకరు ఈ 100 రోజుల్లో ఉపాధి కోల్పోవటం వల్ల దాదాపు 1 లక్ష మంది పైగా ఉపాధి కోల్పోయారు. ఈ నష్టం తిరిగి ఎంత పూర్తి ఎప్పటికీ ఒక పూటకు పోడవలేని నష్టం ఇది. అలాగే దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధిని కింద చూస్తే, దాదాపు 258,000 కోట్ల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్కి. దానికి తోడు వైసీపీ జనరంజకమైన మేనిఫెస్టో కోసం 50,000 కోట్ల రూపాయలు కావాలి. అప్పులకి వడ్డీలు కడుతూ మళ్ళీ 50,000 కోట్లు వీళ్ళ పథకాలకి ఇవ్వాలి అంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్న డొమెస్టిక్ ఎకానమీస్ లేకుండా చంపేశారు. ఇంతకుముందున్న బిల్స్ ఆఫ్ చేశారు. ఎవరన్నా పారిశ్రామికవేత్తలు వచ్చి ఏదన్నా కడదామంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ని క్యాన్సిల్ చేసి కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర మంత్రులు కానీ, కేంద్ర సెంట్రల్ బ్యూరోక్రసీ కానీ చెప్తున్నా కానీ ఈ తప్పులు జరుగుతున్నాయి, మీరు ఇలా చేస్తే విశ్వాసం కోల్పోతారని చెప్తున్నా కానీ ఏం పట్టించుకోకుండా వాళ్ళు మొండి విధానంలో వెళ్ళిపోయి పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.